హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి వరమహాలక్ష్మి ఫెస్టివల్ వ్లాగ్. సో ముందుగా అందరికీ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. ఇంకా నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు ఆ రోజు. ఏమంటే పండుగని మా అత్త వాళ్ళని మా ఆడబిడ్డల్ని అందరినీ ఇంటికి పిలిచాము. సో తెలుసు కదా, ఎవరైనా ఇంటికి వస్తే మనం ఎంత బిజీగా ఉంటామని. ఇంటి పని, పూజ, కుకింగ్ అన్నీ చూసుకునేటప్పటికి నాకు అస్సలు టైం కాలేదు. సో ఈవినింగ్ జస్ట్ అట్లా షూట్ చేసినాను. ఇంకా ఈ పండుగ అంటేనే ఎక్కువ పని ఉంటుంది. సో అందుకనే నేను మ్యాక్సిమం వర్క్ అంతా ముందు రోజే చేసుకుంటే దేవుడి అలంకారం కానీ ఇంకా ఇంటి ముందు ముగ్గేసుకునేది కొంచెం చిన్న చిన్న పనులన్నీ మ్యాక్సిమం ముందు రోజే కంప్లీట్ చేసుకుంటే. ఇంకా ఈ పండుగ వచ్చేసి ఈసారి కొంతమంది 5th సెలబ్రేట్ చేసుకుంటారు, కొంతమంది 12th సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈ 4 వీక్స్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. మేమైతే 5th చేసుకుంటుంది. ఇంకా బెంగళూరులో ఈ ఫెస్టివల్ బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో వరమహాలక్ష్మిని పెట్టుకొని పూజ చేసుకుంటారు. మా రిలేటివ్స్ అందరూ బాగా గ్రాండ్గా పెట్టుకుంటారు. అందరి ఇంట్లో లక్ష్మీది ఫొటోస్ నేను యాడ్ చేస్తాను, చూడండి. ఇంకా చెప్పాను కదా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఇంటి లక్ష్మిని చూపిస్తానని. సో ఫస్ట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి లక్ష్మిని చూసేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంట్లోది. ఇంకా ఇది వచ్చేసి మా అక్కయ్య వాళ్ళ ఇంట్లోది. ఇంకా ఇది వచ్చేసి మా కజిన్ చెల్లి వాళ్ళ ఇంట్లోది. ఇంకా ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోది. ఇంకా ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఇంట్లోది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మా ఇంటి లక్ష్మిని డీటెయిల్గా చూపిస్తాను, చూసేయండి. సో ఇది మా ఇంటి వరమహాలక్ష్మి ఫెస్టివల్ సెలబ్రేషను. కొంచెం షార్ట్ అయింది వీడియో. ఏమంటే టైం లేక ఎక్కువ వీడియో షూట్ చేయలేదు నేను. సో అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.